నమస్తే, వెల్కమ్ టు ఐటీఎం న్యూస్. ముందుగా 99 ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా మహాశివరాత్రి పూజలు, భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు. తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి శోభ, వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు. కేసీఆర్, చంద్రబాబు, పవన్ మహాశివరాత్రి శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని అభిలాష. గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్ వద్ద అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత. జనసేన కార్యకర్తల అక్రమ నిర్బంధాలపై పార్టీ శ్రేణుల ఆందోళన విడుదల. నేటి నుంచి నెల్లూరు జిల్లాలో జనసేన ప్రజా పోరాట యాత్ర, రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్. చిత్తూరు జిల్లాలో ముగిసిన పవన్ కళ్యాణ్ పర్యటన, జనసేనానికి అడుగడుగున జన నీరాజనం. అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు ఉచితంగా విద్య, వైద్యం. చదువు అహంకారాన్ని కాదు, విజ్ఞతను నేర్పాలన్న పవన్. రైతు బంధు అమలుపై ప్రపంచ బ్యాంకు ప్రశంస, రాష్ట్ర విధానాలకు కితాబు. అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నేతల నిరసన, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్. ఫిరాయింపులు ప్రోత్సహించడం ప్రజాస్వామ్య అపహాస్యమే, టీఆర్ఎస్, కేసీఆర్పై కాంగ్రెస్ ఫైర్. నేడు చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన, మదనపల్లి బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం. తెలంగాణలో టీడీపీ ఉనికి కోల్పోయింది, అభివృద్ధి కోసం త్వరలో టీఆర్ఎస్లో జాయిన్ అవుతానన్న సండ్ర. ఏపీ తెలంగాణ మధ్య డేటా వార్, హైటీ గ్రీడ్ కంపెనీలో సోదాలపై టీడీపీ నేతల విమర్శలు. ఇవాళ హైకోర్టుకు ఐటీ గ్రేడ్ ఉద్యోగులు, నలుగురిని న్యాయస్థానంలో హాజరుపరచనున్న తెలంగాణ పోలీసులు. భీమిలి నుంచే పోటీ చేయాలనుకుంటున్నాం, చంద్రబాబు ఆదేశాలని సిరిసా వాయిస్తానన్న మంత్రి గంట. ఏపీలో ఓట్ల గల్లంతుపై ఈసీ ఆగ్రహం, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు. ఓటర్ల తీర్పును ప్రభుత్వం అవహేళన చేస్తోంది, టీఆర్ఎస్ తీరుపై రాములమ్మ ఫైర్. కోటప్పకుండ జాతరలో అపశృతి, ప్రభ కూలడంతో పలువురికి గాయాలు. ఇరవై ఎనిమిది రోజుల్లో 100,00,000,000,000 అప్పు, ముద్రా లక్ష్యాన్ని చేరుకోని బ్యాంకులు. నితీష్ వల్లే బీహార్ అభివృద్ధి, అమర జవాన్లకు మోదీ జోహార్లు. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు, చట్టాలను మోదీ బలహీనపరుస్తున్నారన్న రాహుల్. గగనతలంలో త్వరలోనే యుద్ధ విమానాలు ఎగురుతాయి, అమేధీ పర్యటనలో కాంగ్రెస్పై మోదీ నిప్పులు. లోపాల్ని కప్పిపుచ్చుకునేందుకే జమ్మూ కాశ్మీర్ పరిస్థితులు, ఐఏఎఫ్ దాడులను బీజేపీ ఎన్నికలను అడ్డం పెట్టుకుంటుందంటూ మాయావతి ఫైర్. అభినందన్ శరీరంలో ఎలాంటి బిగ్స్ లేవు, మరో 10 రోజుల పాటు మరిన్ని వైద్య పరీక్షలు.
జమ్మూ కాశ్మీర్ ఉంధ్వారాలో ముగిసిన ఎన్కౌంటర్, భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.